సార్ ఫోన్ కాల్స్ తీసుకుందాం. నైన్ సిక్స్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్. ఫస్ట్ కాల్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి సార్. టిడిఆర్ సార్కు ఒక నాలుగు సూచనలు చేయాలి సార్. నేను నాలుగు సూచనలు చెప్పండి సార్. ఈ వరంగల్ మిర్చి రైతులు ఉన్నారు సార్, టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ సంక్రాంతి టైంలో ఒకసారి చాలా వర్షం పడ్డాయి సార్. ఓకే. కొమ్మలు కూడా లేకుంటే ఇరిగిపోయినాయి సార్. ఆదుకుంటా అని నిండు సభలు అన్నారు సార్. ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఓకే. రుణమాఫీ కాక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. సగం మంది చేసి. ఓకే. ఇంటర్ విద్యార్థుల ఉసురు తీసుకున్నారు సార్. గ్రూప్ వన్ రాసి క్వాలిఫై అయిన వల్ల తోనే ఆడుకున్నాడు సార్. ఇవి కూడా రిలీజ్ చేస్తే మంచిగుంది సార్. ఆ సార్ ఓకే అదే విషయం చెప్పుకోవాలని చేసిన సార్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మీరు చేసిన తప్పులు, మీరు ఇచ్చిన హామీలు విస్మరించినవి కూడా చెప్తే బాగుంటుంది వాళ్ళకి శ్వేతపత్రంలో అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెమటోడ్చి పనిచేసి రాస్తానట, ఈ స్థాయికి తీసుకొచ్చారట. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కేటీఆర్ నీ శ్వేతపత్రంలో ధరణి పోర్టల్ ఎవరి చేతిలో పెట్టినా ఒక ఒక లైన్ రాయనలా, ఒక లైన్ రాయి. నీకేం అక్కర్లే, ధరణి పోర్టల్ ఎవరి చేతిలో ఉన్నది, నీకు దమ్ముంటే రాయి, ఒక లైన్ రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. హలో. చెప్పన్నా. ఈ రేషన్ కార్డుల గురించి మాట్లాడదామని ఫోన్ చేసిన. చెప్పండి అన్న. యాక్చువల్ గా ఈ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్, ఐటీ కారు ఇవన్నీ అంటున్నారు కదా, దాని విషయమే. ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. ఈ కార్ అంటే ఎంత మంది వచ్చి మామూలుగా సెకండ్ హ్యాండ్ లో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అన్న. నేను అనుకోవడం వాళ్ళు అసలు ఇంకా వాళ్ళు ఇంకా గైడ్ లైన్స్ రూపొందించలేదు, అది ఇంకేమి ఇది అయినట్టు కూడా నాకేం అనిపిస్తుంది. లోన్ తీసుకుందామని అంటే మ్యాండేటరీగా ఐటీ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అవునవునవును, ఉంటారు ఉంటారు. దాని గురించి మళ్ళీ తప్పకుండా నేను అదే అంటున్నాను కదా, గవర్నమెంట్ ఏమైనా అఫీషియల్ గానో లేకపోతే ఏమైనా లీకులు ఇచ్చిందన్న పరిస్థితి కూడా ఏం లేదు అక్కడ యాక్చువల్ గా. ఏం లేదు, ఆ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్లో కొంతమంది నడిపిస్తా ఉన్నారు, అంతకు మించి ఏం లేదు. చూద్దాం వాళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇస్తారో వాటి ఆధారంగా మనం మాట్లాడదాం. ఏంటంటే ఈ పిఎండి కూడా ఈ రైతు బంధు పడట్లేదు మాకు. నేను ఐటీ పే చేశాను, కాకపోతే లోన్ కోసం ఐటీ తీసాను, దానికి కన్వర్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది రైట్ రైట్ అంతా ఇచ్చాను. రైట్ అన్న, ఓకే థ్యాంక్ యూ. మరో కాల్. హలో. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి అన్న? నిజామాబాద్. చెప్పండి అన్న. ఎవరి గురించి అన్న? అవునవునవును, అది అది ఏడు ఏడు దాన్నే ఉన్నది కట్టుంది ఇంకా. అదే వీళ్ళు చేయాలి, అదే ఇప్పుడు వీళ్ళు వచ్చిందే 15 రోజులు, వీళ్ళు సెట్ అవ్వాలి, ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఏం డిసిషన్ తీసుకుంటారు అన్నది. ఏ రోజుకైనా ఖచ్చితంగా అయితే రివ్యూ అయితే చేయాల్సిందే కదా. ఓకే అన్న, తప్పకుండా మాట్లాడతా. థ్యాంక్ యూ. హలో. చెప్పండి అన్న. టీవీ టీవీ ఆపండి అన్న, తొందరగా. మరో కాల్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అన్న. తప్పకుండా అన్న, తప్పకుండా. మీ పిఆర్సీలు రావాలా, మీ డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. కొద్దిగా దయచేసి మా గురించి
కొంచెం మీరు చొరవ తీసుకొని దాని గురించి కొంచెం మాట్లాడండి సార్. తప్పకుండా. ఏం మీ డిమాండ్స్ ఏంటి అంటే, మీరు అడుగుతున్నది ఏంది? డిమాండ్ కూడా కాదు, మీరు అడుగుతున్నది ఏంటి? రెండు పిఆర్సీలు ఇవ్వన్న మాకు. మాకు వచ్చింది ఏం లేదు. అవును. పోతే ఇప్పుడు కొత్త బస్సులు లేవు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఉన్న వాళ్ళమే మేము డీడీలు టీడీని చేసుకుంటే ఒక కట్టు లేదు. పెళ్లిలో పోవాలన్నా ఏమన్నా జ్వరం వచ్చినా రోగం వచ్చినా డ్యూటీలు చేయాలనే పరిస్థితి. కొంచెం టార్చర్ ఏమైనా తగ్గిందా గవర్నమెంట్ చేంజ్ అయినాక? అట్లే ఉందా? అదే అదే అదే. ఓకే, అనేది మేము కూడా ఫాలో అవుతాను అన్న. ఎందుకు ఒకేసారి ప్రభుత్వం మీద ఒత్తిడి ఒత్తిడి అనేటట్టుగా ఏం చేయగలుగుతాం? అదే స్టార్టింగే కదా, చూద్దాం రాబోయే టైం ఉన్నది కదా. కొంచెం మా పిఆర్సీల గురించి మాత్రం ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు అంటలేరు, ఎవరంటలేరు అన్న. అవునవునవును, చూద్దాం మాట్లాడదాం. ఆర్టీసీ అనే పదం రాదు, కనీసం ఆటో డ్రైవర్లను చూసారు, ఆర్టీసీ వారని అసలు మాటే రాలేదన్న. ఓకే ఓకే అన్న, తప్పకుండా, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, రంజిత్ మాట్లాడుతున్నా అండి. రంజిత్ ఎక్కడి నుంచి అండి? దిల్సుఖ్నగర్ నుంచి. దిల్సుఖ్నగర్, చెప్పండి అన్న. ఇప్పుడు తెలంగాణ సాధించినాము చేసినామని పిల్లల పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కదా, వీళ్ళ గురించి కేటీఆర్ కేసీఆర్ రాజశేఖర గురించి. వాళ్ళ గురించి రాసిరా, పాఠ్య పుస్తకాలలో పెట్టిరా ఇలా? ఇంకా పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కదండి తెలుగు దాంట్లో. ఓకే, దాని గురించి కొంచెం గవర్నమెంట్ వినతి పత్రం సమర్పించాలి. ఎందుకంటే వీళ్ళ వీళ్ళ పేర్ల నుంచి పిల్లలు చదువుకొని వెళ్ళి తెలంగాణ సాధించడం ఒక స్వాతంత్ర వాళ్ళ పేర్లు వస్తున్నాయి కదా. ఓకే, దాని గురించి ఆలోచించాలి. తప్పకుండా తప్పకుండా, గవర్నమెంట్ కి చెప్పాలా అంటే యాక్చువల్ గా ప్రజల పోరాటం చెప్పాలా, లేకపోతే ఎంతో మంది మహానుభావులు 69 ఉద్యమంలో తర్వాత తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ చరిత్ర చెప్పాలా? వీళ్ళు పొలిటికల్ లీడర్లు, వీళ్ళ వీళ్ళ రాజకీయ దీనికోసం వీళ్ళు చేస్తారు, అది కామన్. వీళ్ళ వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి? ఏ లీడర్ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అంశం అనేది రైట్ అన్న, థ్యాంక్ యూ. చూద్దాం రైట్ రైట్ మరి ఏ పుస్తకం ఉందో. మరో కాల్. హలో హలో, నమస్తే సార్. నమస్తే, సాయి మాట్లాడుతా సార్. ఎక్కడి నుంచి? టీవీ ఆఫ్ చేస్తారా కొంచెం? ఓకే సార్. అరే దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి అన్నారు, సమయం కూడా వృధా కదా. మరో కాల్. హలో అన్న, చెప్పండి. ఆటో డ్రైవర్ చెప్పండి. అవును, ఇంట్లో కూడా సగం మన దొంగలే ఉన్నారు అయితే. ఓకే, అవును, రైట్. అప్పుడు ఎవరు మాట్లాడలే, అప్పుడు ఎవరు ధర్నాలు లేవు, ఏ ఆందోళన లేవు, ఇప్పుడు అంతా నడుస్తున్నది. రైట్, ఓకే అన్న, ఖచ్చితంగా మాట్లాడదాం దీని గురించి కూడా. మరో కాల్. హలో హలో, చెప్పండి అన్న. హలో
అన్నయ్య నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను అంటే చాలా రోజు ట్రై చేస్తున్నా, మీరు మీ ప్రయత్నం ఎప్పటికీ ఇలాగే సాగించాలన్న. తప్పకుండా. మా పేదవాళ్ళ తరఫున గానీ సామాన్యుల తరఫున మీరు చేసే పోరాటం చాలా 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 గొప్పదన్న. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా రగన్న రగన్న ఉన్నాడు, రగన్న ప్రపంచాన్ని తెలియజేసాడనే. ఇది ఇప్పుడు ఏ ప్రభుత్వం మారినా ఎన్ని ప్రభుత్వం ఇది ఇలానే ఉండాలన్న. తప్పకుండా అన్న, తప్పకుండా. ఎక్కడి నుంచి అన్న మీరు? నేను కరీంనగర్ అన్న. ఓకే అన్న, రోజు రోజు చూస్తానా, చాలా సంతోషం మాట్లాడుతున్నందుకు. థ్యాంక్యూ అన్న. థ్యాంక్యూ అన్న. థ్యాంక్యూ. థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే. సాయి మాట్లాడుతున్నా సార్. సాయి ఎక్కడి నుంచి? హైదరాబాద్ మాట్లాడుతున్నా సార్. చెప్పన్న. ఈ వికలాంగుల సమస్య గురించి మాట్లాడదామా సార్? ఈ వికలాంగుల పెన్షన్ సంబంధించినటువంటి కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అయితే అంటున్నారు, దీని మీద మీరు కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నా సార్. సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే. అది చాలా మంది కష్టాలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు అసలు ఈ కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు అదే వాళ్ళు ఇప్పుడు కొత్త పెన్షన్లు వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డులు వ్యవహారం ఇవన్నీ వాటి మీద రివ్యూ చేస్తున్నట్టున్నారు కదా. దాదాపు రెండు సంవత్సరాల కూడా ఇంతవరకు ఏం లేదు సార్. రెండు సంవత్సరాల కొత్త పెన్షన్ లేదు వికలాంగులకు సంబంధించినటువంటి. ప్రశ్న రాసుకున్నా సార్, దాని మీద వివరణ ఇస్తే బాగుంటుంది. తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే. టీవీ టీవీ ఆఫ్ అన్న, ప్లీజ్. చెప్పండి. చెప్పండి అన్న, సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బ్రదర్. అన్న జయభీమ్ అన్న. జయభీమ్ అన్న, అదేం లేదన్న, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు పెట్టారు కదా అన్న. అయితే ప్రయాణికులకు కూడా బాగా కష్టం అవుతుంది, కొంచెం ఆర్టీసీ బస్సులను పెంచడానికి కూడా కొంచెం మాట్లాడండి అన్న. ఓకే. అవును, అసలు అసలు లాస్ట్ 10 ఇయర్స్ గా సింగిల్ బస్సు కొనలే అన్న. బస్సులు కొనకపోవడం, ఇప్పుడు ఉన్న బస్సుల్లో ఈ స్ట్రెంత్ సంఖ్య పెరగడం, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతున్నాయి అన్న. మీరు వచ్చారన్న తిమ్మాపూర్, రాచల తిమ్మాపూర్ వచ్చింది కదా, దాని పక్కకే గుండారం విలేజ్ అన్న. ఓ ఓకే ఓకే. అన్న అయితే మాకు మా కామారెడ్డి కరీంనగర్ హైవే రోడ్కు దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ కూడా మాకు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు వచ్చేటువంటి అదృష్టాన్ని నోచుకోలేకపోతున్నాం అన్న. దగ్గర దగ్గర కుప్పపూర్ స్కూల్ కు పోతారు అన్న, దగ్గరలో 3-4 గంటలలో పో. హలో. సో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ప్రజలారా, ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఖచ్చితంగా ఈ ప్రశ్న కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ అంశాన్ని కూడా మనం ఈ 10 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసము, ఆ విధ్వంసం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం అటు ఇటుగా అంటే తప్పుడు మార్గంలో వెళ్తున్నా, ఆ విధ్వంసం గురించి పట్టించుకోకపోయినా, ఇప్పుడు వద్దులే అని అనుకున్నా, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రశ్నని కంటిన్యూ చేద్దాం. వారు ఇచ్చిన 6 గ్యారంటీస్, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. సో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య భూమి సమస్య. ఈ సమస్యలతో ఎదుర్కొంటున్న వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం ఈ ధరణి, ఏదైతే వాళ్ళు భూమాతగా పేరు మార్చి దాన్ని గుడ్ గవర్నెన్స్ చేతిలో పెడతామని అంటున్నారో దాన్ని స్వాగతిస్తూ ఆ దిశగా వాళ్ళ చర్యలు ఉండాలి. పేద ప్రజలకి ఈ దోపిడీదారులు చేసిన దోపిడీని, ఆ కబ్జాలని కూడా అడ్డుకొని వాటి నుంచి ఆ భూములు, వాళ్ళ నుంచి ఆ భూములు తీసుకొని పేద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది. సో అంతవరదాకా ఈ ఫైట్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.